good morning friends good morning students today we are going to discuss the topic about occupational distribution of population in india as we earlier discussed this topic in a sub as a top, sub topic that is structural changes in india one is occupational distribution of population in the Composition of uh, national income. So, today we are going to discuss this uh, occupational distribution of population in India. Uh, in, this, uh, in this topic, we are going to discuss uh, the following uh, subheadings. One is definition of occupational distribution and the definitions given by some of the economists. The occupational distribution in India the comparative analysis uh, and uh, the features of occupational distribution in india the problems and the challenges faced by the indian economy pertaining to occupational distribution so at the end we will give some conclusions so friends today

తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో వృత్తుల వారి విభజన మనం సూక్ష్మ స్థాయి దృష్టిలో చూసినప్పుడు ఈ వృత్తులు అనేవి అనేక రకాలుగా ఉంటాయి మనకు తెలిసిందే కొన్ని వందలాదిగా వృత్తులు ఉంటాయి కానీ స్థూల దృష్టితో ఆర్థిక వ్యవస్థ దృష్టి చూసినప్పుడు వృత్తులు అనేవి కేవలము కేవలము మూడుగానే ఉంటాయి సో దానిని మనం ఆ మూడు ఏంటి ఆ నిర్వచనం తెలుసుకున్న తర్వాత ఆ మూడు వృత్తుల గురించి వివరంగా తెలుసుకుందాం సో మొదటగా మై నేమ్ ఈజ్ డాక్టర్ వి ముత్యం రెడ్డి అసోస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ గిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ నిజామాబాద్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐఎమ్ టీచింగ్ ఏ సో మనము నిర్వచనం తెలుసుకుందాం ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ వృత్తుల వారి జనాభా విభజన అంటే ఏంటో చూద్దాం డెఫినేషన్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఆక్యుపేషన్స్ ఆర్ జనరలీ క్లాసిఫైడ్ ఆస్ ప్రైమరీ సెకండరీ అండ్ టెస్సరీ మన దే ఒక దేశంలో ఉన్న జనాభా వివిధ వృత్తుల మధ్య ఏ విధంగా విభజింపబడి ఉన్నదో తెలియజేసేదాన్ని వృత్తుల వారి జనాభా విభజన అంటాం ఇక్కడ వృత్తులు అనేదానికి చెప్పాము కదా వృత్తులు అనేదానికి సాధారణంగా ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగానికి చెందిన వృత్తులుగా వర్గీకరిస్తాం సాధారణంగా వృత్తులను మనకు ఇటీవలి కాలం లోపల ఈ మూడు రంగాల కిందికి వాటిని తొమ్మిది రకాలుగా వర్గీకరించారు సో ఇప్పుడు ప్రస్తుతము ఒక్కొక్క రంగం అంటే ఈ మూడు రంగాలపై ఆధారపడి ఏ ఏ విధంగా జనాభా జీవించడం జరుగుతుంది అంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నది ఒక్కొక్క రంగం అనేదాన్ని చూద్దాం సో మొదటగా ఒక్కొక్క ప్రైమరీ సెకండరీ టెరిసియర్ అంటే ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల కింద ఏ ఏ ఉప రంగాలు వస్తాయో మనం చూద్దాం చూసిన తర్వాత ముందుకు వెళ్దాం ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగము సో దీనిలో అగ్రికల్చర్ యానిమల్ హస్బెండ్రీ ఫారెస్ట్రీ ఫిషింగ్ అండ్ మైనింగ్ సో దీనిలో అగ్రికల్చర్ అంటే మనకు తెలుసు వ్యవసాయము వ్యవసాయము దానితో పాటు ఈ మూడు ఏవైతున్నాయో వీటిని అనుబంధ వృత్తులు అంటాం మనం వ్యవసాయము వ్యవసాయ అనుబంధ వృత్తులను కలిపి ప్రాథమిక రంగం అంటాం సో వ్యవసాయం ప్రధానమైనది దీంట్లో తొంభై తొంభై రెండు తొంభై మూడు శాతం వరకు ప్రైమరీ సెక్టర్లో వ్యవసాయ రంగం పాత్రనే ఉంటుంది సో దీనిలో నెక్స్ట్ యానిమల్ హస్బెండ్ అంటే ఇక్కడ పశువుల పెంపకము యానిమల్స్ పశువుల పెంపకం అంటే ఇక్కడ అది చేపల పెంపకం కావచ్చు కోళ్ళ పెంపకం కావచ్చు మేబీ అమెరికా లాంటి దేశంలోనైతే పందుల పెంపకాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు సో ఇవన్నిటిని అంటే పశు సంపద వాటికి పెంపకం ఇదంతా యానిమల్ హస్బెండ్రీ కిందకి వస్తుంది ఇంకా ఫారెస్ట్రీ అటవీ సంపద సో అడవుల నుండి లభించే ఉత్పత్తులు తేనె కావచ్చు ఇంకా కలప ఇలాంటి అటవీ ఉత్పత్తులు అటవుల నుంచి లభించే ఉత్పత్తులు అది శాండల్వుడ్ అట్లాంటివి కావచ్చు రెడ్ శాండల్వుడ్ కావచ్చు సో ఇలాంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అటవీ ఉత్పత్తులు అడవుల నుంచి లభించే ఉత్పత్తులు అటవీ ఉత్పత్తులు లేదా అటవీ సంపద అంటాం సో ఫిషింగ్ చేపల పెంపకము చేపల మనం రొయ్యలు మంచిన అన్ని అన్నీ కలిపి మొత్తం చేపలు అంటాం మనం చేపల పెంపకము తర్వాత మైనింగ్ గనుల గనులు సో ఈ రంగం ఇవన్నిటిని కలిపి ఏమంటాం ప్రాథమిక రంగం అంటాం ఇక నెక్స్ట్ సెకండరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ దట్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్ సో దీంట్లో మనం చూసిన మ్యానుఫ్యాక్చరింగ్ సో తయారీ రంగం అంటాం తయారీ రంగంలో భాగంగా మనకు భారీ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలో తయారైన వస్తువులన్నింటినీ దీనిలో పరిగణనకు తీసుకుంటాం అంటే ఈ మూడు రకాల పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాంట్లో వచ్చేస్తాయి భారీ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల్లో తయారైన అన్ని వస్తువులను మనం మ్యానుఫ్యాక్చరింగ్ కింద పరిగణిస్తాము తర్వాత ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి ఈ విద్యుత్ శక్తి అయితే మనకు తెలుసు ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఒకటి థర్మల్ ఎనర్జీ హైడ్రల్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ దెన్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఇవన్నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి ఈ ఏ మార్గం ద్వారా తయారైన దాన్ని ఎలక్ట్రిసిటీ అనేది ఉందో సో దాన్ని ఇక్కడ మనం చూపిస్తాం గ్యాస్ సప్లై సో గ్యాస్ సప్లై అనేది సహజ వాయువు లేదా మనం ఇండ్లలో వాడే గ్యాస్ ఏదైతుందో ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లేదా న్యాచురల్ గ్యాస్ ఇదంతా కూడా గ్యాస్ సప్లై కిందికి వస్తుంది అది కూడా దీన్ని సెకండరీ సెక్టర్ను పారిశ్రామిక రంగం కూడా అంటాం ఎందుకంటే దీని పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ మంచినీటి సరఫరా మంచినీటి సరఫరా కూడా ద్వితీయ రంగం కిందికి వస్తుంది కన్స్ట్రక్షన్ నిర్మాణము నిర్మాణ రంగము ఇండ్ల నిర్మాణం కావచ్చు ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు గృహ సదుపాయాల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే నిర్మాణము ఉందో నిర్మాణాలన్నింటినీ కలిపి కన్స్ట్రక్షన్ అంటాం సో దీంట్లో ఈ ఇవి ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం అంటాం ఇక మూడవది టెర్సియర్ సెక్టర్ తృతీయ రంగము లేదా దీనిని మనం సేవా రంగం అని కూడా పిలుస్తాము సో దీంట్లో సేవారంగంలో భాగంగా వచ్చేటటువంటి వివిధ అంశాలు హోల్సేల్ అండ్ రీటైల్ ట్రేడ్ టోకు మరియు చిల్లర వ్యాపారము హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ హోటళ్ళు మరియు రెస్టారెంట్లు దీంట్లో వస్తాయి ఇక ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్ రవాణా నిల్వ మరియు సమాచారం ఇక అదర్ సర్వీసెస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఫెన్స్ టూరిజం లాయర్స్ డాక్టర్స్ అండ్ టీచర్స్ సర్వీసెస్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సో ఎట్ ఎట్సెట్రా సో దీ ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది డౌట్ రావాలి ఇక్కడ ఏంటంటే సో దీంట్లో ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము దీనిలో ఈ మూడింటిని ఈ మూడిట్లోనే ప్రాథమిక ద్వితీయ ఇందులోనే ఎందుకు చేర్చాలా ఇందులో ఉన్న ఈ సెకండరీలో లేదంటే పా ప్రైమరీలో ఎందుకు వెళ్ళకూడదు అంటే సో ఇక్కడ మనిషి జీవించడానికి ఖచ్చితంగా అవసరమైన వాటిని అందించేది ప్రాథమిక రంగము మనిషి జీవించి ఉండాలంటే అతనికి కావాల్సింది ఆహారము ఆహార పదార్థాలను అందించేది మనకు ప్రాథమిక రంగము తర్వాత ఇక్కడ రెండవది ఏదైతుందో పారిశ్రామిక రంగము లేదా ద్వితీయ రంగం అంటాం సెకండ్ ఇంపార్టెన్స్ దీనికి వస్తుంది మనిషి జీవనము సౌకర్యవంతంగా కావడానికి కావలసిన అన్ని రకాల వస్తువులను వసతులను సమకూర్చేది ద్వితీయ రంగము ఇది సెకండ్ పార్ట్ కింద వస్తుంది కాబట్టి ద్వితీయ రంగం అన్నాం ఈ తృతీయ రంగం ఏంటి ఈ మూడు ఈ రెండు రంగాలకు అవసరమైనటువంటి సేవలను అందించే రంగము ఈ రెండు రంగాలకు సేవలను అందిస్తుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక రంగము పైన ఒక రంగం ఆధారపడి ఉంటూ ఒక రంగము మరొక రంగం తాను అభివృద్ధి చెందుతూ ఇంకో రంగం అభివృద్ధికి కారణమవుతూ అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది ప్రాథమిక రంగం అభివృద్ధి చెందితే ద్వితీయ రంగం అభివృద్ధి చెందుతుంది తృతీయ తృతీయ రంగం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ద్వితీయ రంగం అభివృద్ధి చెందితే అది ప్రాథమిక రంగ అభివృద్ధికి తృతీయ రంగ అభివృద్ధికి దారితీస్తుంది సేవారంగం అభివృద్ధి చెందిందనుకోండి ఇక దాని మూలంగా ద్వితీయ రంగము తృతీయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి పరస్పర అభివృద్ధికి కారకంగా ఒకదాని యొక్క అభివృద్ధి మరొకదాని అభివృద్ధికి కారకంగా ముందుకు కదులుతూ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం ఆధారపడి ఉంటాయి మూడు రంగాలు ఏది కారణము ఏ అని చెప్పకుండా మూడు ఒకటి అభివృద్ధి చెందితే మరో దాని రంగం మరో రంగం యొక్క అభివృద్ధికి దారి తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది అనుకుందాం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్టయితే అంటే అర్థం ఏంటి వ్యవసాయ రంగంలో పంటలు అధికంగా పండాయి చేపల పెంపకము కోళ్ళ పెంపకము ఈ యొక్క పశువుల సంపక పెంపకం ద్వారా అధిక ఆదాయాలను ఆర్జిస్తున్నారు ప్రాథమిక రంగంలో వాళ్ళు సో వీళ్ళు అధిక ఆదాయాలను ఆర్జించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పొందిన అధిక ఆదాయాలను వాళ్ళ జీవనము సుఖవంతం చేసుకోవడానికి కావాల్సినటువంటి సపోజ్ మానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ వ్యవసాయ రంగం తాను ఇంకా అభివృద్ధి సాధించే క్రమంలో భాగంగా సబ్మర్సి పంపుల వాడకము ఎలక్ట్రిసిటీ వినియోగము అవునా ఎలక్ట్రిసిటీ వినియోగము తర్వాత వాళ్ళ గృహ అవసరాల కోసము గృహాల నిర్మాణము ఇవన్నీ ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధికి దారితీస్తాయి అదేవిధంగా రంగం లోపల వాళ్ళ ఆదాయాలను పొందుతారు కాబట్టి హోటల్స్లో రెస్టారెంట్స్లో అంటే భోజనాలు చేయడము లేకపోతే వాటిలో బస చేయడము ఇటువంటి వాటి మూలంగా ఆ రంగాలు అభివృద్ధి చెందుతాయి సో వ్యాపారము వాళ్ళకు కావాల్సిన సరుకులను కొనే ప్రయత్నం చేస్తారు కాబట్టి హోల్సేల్ అండ్ రీటైల్ ట్రేడ్ కూడా అభివృద్ధి చెందుతుంది ట్రాన్స్పోర్ట్ రవాణా రంగము వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి కోసం రవాణా సాధనాలు అవి అధికంగా అవసరమవుతాయి సో రవాణా రంగం అభివృద్ధి చెందుతుంది సో వ్యవసాయ రంగంలో పండిన పంటను నిల్వ చేయాలి స్టోరేజ్ అంటే గోడౌన్స్ అటువంటి వాటి యొక్క స్టోరేజ్ రంగం అభివృద్ధి చెందుతుంది కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అభివృద్ధి చెందుతాయి వ్యవసాయ రంగంలో మిగిలిన ఆదాయాన్ని పొదుపు చేయడానికి బ్యాంకింగ్ రంగము వాళ్ళు పంటలను బీమా చేయడం కావచ్చు వ్యక్తిగత బీమా కావచ్చు సాధారణ బీమా కావచ్చు బీమా కార్యకలాపాల కోసం డిమాండ్ పెరుగుతుంది సో ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది సో ఈ విధంగా ఫర్ ఎగ్జ ఉదాహరణంగా చెప్పాము అదేవిధంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందనుకుందాం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఉత్పాదకలు ట్రాక్టర్లు కావచ్చు స్ప్రేయర్లు కావచ్చు లేదా వివిధ యంత్ర పరికరాలు అనేవి అందించడం వల్ల వ్యవసాయ రంగం యొక్క ఉత్పాదకత పెరగడానికి దోహదపడుతుంది కాబట్టి వ్యవసాయ రంగంలో ఇంకా ఉత్పత్తి అధికంగా సాధించడం వీలవుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతో సో ఇక్కడ మనకు విద్యుత్ శక్తి కూడా తగినంతగా ఉత్పత్తి అయినప్పుడు విద్యుత్ కొరత లేకుండా ఉండి సో పంటల ఉత్పత్తికి నిరంతరాయ ఉత్పత్తి విద్యుత్ లభించడం వల్ల సో సహజంగానే ఉత్పత్తి అధికంగా ఉంటుంది సో ఈ విధంగా ఈ మూడు రంగాలు పరస్పరం ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఒక రంగం మరో రంగం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ కలిసి మెలిసి ముందుకు సాగుతుంటాయి సో భారతదేశంలో ఇక్కడ దీనికి సంబంధించి ఇంకొంచెం ఏజీబీ ఫిషర్ ఇచ్చిన వివరణ చూద్దాం వి మే సే దట్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రెసివ్ ఎకానమీ దెర్ హ్యాస్ బీన్ ఏ స్టడీ షిఫ్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దీస్ ఎస్ ఎసెన్షియల్ ప్రైమరీ యాక్టివిటీస్ టు సెకండరీ యాక్టివిటీస్ ఆ ఫాల్ కైండ్స్ అండ్ టు స్టిల్ గ్రేటర్ ఎక్స్టెంట్ ఇన్ టు టెక్స్టరీ ప్రొడక్షన్ సో దీంట్లో ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి పథంలో ముందుకు జరు ముందుకు వెళ్తున్నప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి కానీ పెట్టుబడి కానీ మొదట్లో ప్రైమరీ యాక్టివిటీస్ మీద ప్రాథమిక రంగం నుంచి సెకండరీ రంగానికి అంటే ఐ మీన్ పారిశ్రామిక రంగానికి తర్వాత రంగానికి మారుతూ ఉంటుంది ఉద్యోగాల కల్పన అనేది మొదట్లో వ్యవసాయ రంగం ఎక్కువ కల్పిస్తుంది నెక్స్ట్ పారిశ్రామిక రంగం ఎక్కువగా కల్పిస్తుంది నెక్స్ట్ దశలోపల సేవారంగము అధిక మొత్తంలో మందికి ఉపాధి కల్పన చేస్తుంది ఈ షిఫ్టింగ్ అనేది కొనసాగుతుంది లాంగ్ రన్లో దీర్ఘకాలంలో చోటు చేసుకుంటుందనే విషయాన్ని ఏజీబీ ఫిషర్ చెప్పడం జరిగింది అదేవిధంగా కోలిన్ క్లార్క్ ఏమంటాడంటే ఏ హై లెవల్ ఆఫ్ రియల్ ఇన్కమ్ పర్ హెడ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ హై ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ టెరిసరీ ఇండస్ట్రీస్ లో రియల్ ఇన్కమ్ పర్ హెడ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ ఏ లో ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ టెరిసరీ ప్రొడక్షన్ హైన్ హై పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్షన్ సో ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది సాధారణంగా వర్కింగ్ పాపులేషన్ ఎప్పుడైతే సేవారంగం లోపల ఎక్కువగా ఆధారపడి ఉంటారో వాళ్ళ యొక్క రియల్ పరిక్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకు లో రియల్ ఇన్కమ్ ఫర్ లేడీస్ ఆల్వేస్ హైడీ విత్ లో ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇంక ఇక్కడ తక్కువ ఎక్కువ శాతం మంది కనుక సేవారంగం మీద ఆధారపడి ఉన్నట్టయితే తలసరి ఆదాయం అనేది అత్యధికంగా ఉంటుంది తక్కువ శాతం మంది కనుక సేవారంగం మీద ఆధారపడి ఉన్నట్టయితే తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ దీనికి అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ప్రాథమిక రంగం మీద అధికంగా జనాభా ఆధారపడి జీవిస్తే తలసరి ఆదాయాలు తక్కువగా ఉంటాయి ప్రాథమిక రంగం మీద తక్కువ శాతం మంది ఆధారపడితే తలసరి ఆదాయాలు ఎక్కువ ఉంటాయి ప్రాథమిక రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుంటే తలసరి ఆదాయాలు తక్కువగా ఉంటాయి దీనికి ఆపోజిట్లో అంటే ఇంకొక యాంగిల్లో చెప్పుకోవచ్చు అదే విషయాన్ని సో ఇది కోలిన్లారేమంటాడంటే ఇంకొక మాట ఆర్థికాభివృద్ధి అనే దానికి నిర్వచిస్తూ ఏమంటాడంటే ఒక దేశము వ్యవసాయ రంగ ప్రాధాన్యత కలిగిన దేశము పారిశ్రామిక రంగ ప్రాధాన్యత కలిగిన దేశంగా తదనంతర కాలంలో సేవారంగ ప్రాధాన్యత కలిగిన దేశంగా రూపు దిద్దుకోవడాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాడు రియల్ సెన్స్లో కోలిన్ క్లార్క్ సో భారతదేశంలో వృత్తుల వారి జనాభా విభజన ఎలా ఉందో చూద్దాం మనం సో ఇక్కడ మనము జస్ట్ స్వాతంత్రానికి పూర్వం కూడా తీసుకున్నాం నైన్టీన్ నాట్ వన్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ స్వాతంత్రానికి పూర్వంగా మనం పరిగణిస్తాం ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ డేటా పరంగా మనం స్వాతంత్రానికి అంటే నైన్ నైన్టీన్ నాట్ వన్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ దెన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు టూ థౌజండ్ సో దీన్ని మనం విశ్లేషణ చేసి చూసే ప్రయత్నం చేద్దాం సో ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా ఫస్ట్ చూసినట్టయితే ప్రైమరీ సెక్టార్లో సో మనం ఈ క్యాల్కులేషన్స్ ఈ డేటా సేకరించేటప్పుడు మనము మూడు రంగాలను ప్రతి దాంట్లో మూడుగా తీసుకొని ప్రతి దాంట్లో మూడు సబ్ డివిజన్స్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో ఫస్ట్ చూద్దాం మనం ప్రైమరీ సెక్టర్లో కల్టివేటర్ అంటే వ్యవసాయము సో వ్యవసాయ రంగం మనము నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు చూద్దాం మార్పులు వచ్చాయి మార్పులు రాకపోవడానికి కారణం ఏంటి చూద్దాం తర్వాత ఫిఫ్టీ వన్ నుంచి ఏ విధంగా మార్పులు చోటు చేసుకున్నాయని చూద్దాం సో మనకు ఇక్కడ గమనిస్తే నైన్టీన్ నాట్ వన్కి నైన్టీన్ ఫిఫ్టీ వన్కి పెద్దగా తేడా లేదు ఓవరాల్గా సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఫిఫ్టీ వన్లోకి వచ్చేసరికి కూడా జస్ట్ త్రీ పర్సెంట్ పెరిగింది అగ్రికల్చర్ లేబరు మీరు చూడండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం నుండి పంతొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పెరిగారు వ్యవసాయం కూలీలు సో ఇక్కడ లైఫ్ స్టాక్ ఫారెస్ట్రీ ఫిషింగ్ తగ్గిపోయింది దాని మీద ఆధారపడ్డ వాళ్ళు తగ్గిపోయారు సో ఇక్కడ గమనించినట్టయితే ఇందులో మా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డెబ్బై రెండు పాయింట్ ఒకటి యాభై శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు లేదు కానీ వ్యవసాయ కూలీలు పెరిగారు దీని అనుకున్న మనం కారణాన్ని విశ్లేషించేటట్టయితే బ్రిటిష్ వారు తమ దేశంలో తయారైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులను భారతదేశంలో డంపింగ్ చేయడం వల్ల అంటే ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి గ్రామీణ పరిశ్రమలు అనేటువంటి హస్తకళలు కుటీర పరిశ్రమలను మూతబడ్డాయి వాళ్ళతో పోటీపడలేక ఈ చేనేత వస్త్రాల తయారీ కానీ హస్తకళల పరిశ్రమలు కానీ అనేక మూతబడ్డాయి మూతపడడం వల్ల వాటి మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు కాబట్టి మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నది కాస్త పంతొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పెరిగారు వ్యవసాయ కూలీలు అగ్రికల్చరల్ లేబర్స్ సో వీళ్ళకు వ్యవసాయ భూమి ఉండదు కానీ వ్యవసాయం మీద అంటే వ్యవసాయ రంగంలో కూలీగా కూలీలుగా పనిచేస్తుంటారు సో ఆ పెరుగుదలకు కారణం అది అదేవిధంగా లైవ్ స్టాక్ ఫారెస్ట్రీ వీటి కూడా అంటే ఇక్కడ దేశీయంగా డిమాండ్ లేకపోవడం వల్ల అది కూడా దెబ్బతింది కాబట్టి దీని మీద ఆధారపడే వాళ్ళు తగ్గారు ఓవరాల్గా ప్రైమరీ సెక్టార్లో మార్పు లేదని గమనించవచ్చు ఇక సెకండరీ సెక్టర్ సో చూడండి పన్నెండు పాయింట్ ఆరు నుండి పది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అంటే ఇక పారిశ్రామిక రంగం మీద ఉన్నటువంటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అప్పటి వరకు కుటీర చిన్న పరిశ్రమలు దానిలో భాగంగా ఉన్న వాళ్ళందరూ అవి మూతబడంతో మీద ఆధారపడి జనాభా సుమారుగా మూడు శాతం రెండు పాయింట్ ఏడు శాతం తగ్గింది సో అదే ఈ పారిశ్రామిక రంగంలో తగ్గుదలకు కారణం మిగతా కన్స్ట్రక్షన్లో పెద్దగా మార్పు లేదు మైనింగ్ అండ్ క్వారింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ ఇది మేజర్ ఏంటంటే కుటీర చిన్న తరహా పరిశ్రమలు మూతపడంతో దాని మీద ఆధారపడి జనాభా తగ్గిపోయారు కాబట్టి మనకు ఏమవుతుంది పన్నెండు పాయింట్ ఆరు శాతం మంది జనాభా ఆధారపడి ఉండగా పది పాయింట్ ఆరు శాతానికి తగ్గిపోయింది ఇక సేవారంగము సేవారంగంలో మనం గమనించినట్టయితే దీనిలో అదర్ సర్వీసెస్ అంటే ఇక్కడ పరిపాలన రక్షణ ఇవి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఆ రంగాల మీద మనకు స్వాతంత్రం రావడం పరిపాలన పరంగా రక్షణ పరంగా ఇవన్నిటి కోసం అందులో పనిచేయడానికి ఉద్యోగులు అవసరం కాబట్టి దాంట్లో మనం పెరుగుదలని గమనించవచ్చు సో పదిహేను అంటే సుమారుగా రెండు పాయింట్ మూడు శాతం సారీ ఒకటి పాయింట్ ఏడు శాతం పెరుగుదల మనం గమనించవచ్చు దీంట్లో సో ఇది స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న మార్పులు ఇంకా మనం చూద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ వరకు గమనించినట్టయితే వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా డెబ్బై ఒకటి డెబ్బై రెండు పాయింట్ ఒకటి నుండి యా అంటే తగ్గుతూ పెద్దగా అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల పాటు ఏమాత్రం మార్పు లేదు కానీ ఒక మరీ పది పది సంవత్సరాలు ఏమైంది ఒక మూడు శాతము అట్లా చేంజ్ మారింది తర్వాత నైంటీ వన్ నాటికి వచ్చేసరికి ఇంకో నాలుగు శాతము తర్వాత టెన్ పర్సెంట్ సారీ మరో పది శాతం తగ్గింది సుమారుగా సో దీంట్లో మనము దీనిలో వ్యవసాయము మరియు వ్యవసాయ శ్రామికులు ప్లస్ ఈ వ్యవసాయ అనుబంధ వృత్తులను పరిశీలించినట్టయితే వ్యవసాయము మాత్రమే అగ్రికల్చర్ ఎల్లుండగా ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది దాని మీద ఆధారపడే వాళ్ళు తగ్గిపోయారు యాభై శాతంగా ఉన్నవారు కేవలము వ్యవసాయదారుల సంఖ్య వ్యవసాయము భూమి కలిగి ఉండి సో వాళ్ళు దాంట్లో చిన్న రైతులు కావచ్చు ఉపాంత రైతులు కావచ్చు పెద్ద భూస్వాములు కావచ్చు అందరిని కలిపి మనం వ్యవసాయము కింద వచ్చేవారిగా వ్యవసాయాన్ని జీవనాధారంగా ఎంచుకున్న వారిగా పరిగణిస్తాం అది యాభై శాతం నుండి సో అరవై ఒకటి కాలంలో యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది సో మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సో వ్యవసాయం కొంచెము ఈ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల కొంచెం దాని వైపు వ్యవసాయం వైపు కొందరు మొగ్గు చూపడం వల్ల ఈ పెరుగుదల ఏర్పడింది కానీ తర్వాత కాలంలో మనం నలభై మూడు పాయింట్ నాలుగు నలభై ఒకటి పాయింట్ ఆరు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గిపోయింది సో ఇక్కడ టూ థౌజండ్ వన్కి సంబంధించింది ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ వరకే డేటా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ మూడు సబ్సెప్టార్ది మనం చూసినట్టయితే వ్యవసాయ శ్రామికులు వ్యవసాయ కూలీలు లేదా వ్యవసాయ శ్రామికుల శాతం అనేది సో అక్కడి నుండి మనకు నైన్టీ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆ ప్రాంతం లోపల సో మనకు తెలుసు రెండవ పనిచేస్తు ప్రణాళికలో మనము ఏం చేసాం మనము పరిశ్రమలకు ప్రా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి కొంతవరకు సో వ్యవసాయ కూలీలు అటువైపు వెళ్ళారు కానీ తర్వాత కాలం ఏమైంది మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి సో ఇరవై ఆరు పాయింట్ మూడు శాతానికి మళ్ళీ పెరిగింది తర్వాత ఇరవై ఐదు శాతానికి తర్వాత అందులో తగ్గుదల లేదు వ్యవసాయ కూలీల శాతము వ్యవసాయ శ్రామికుల శాతంలో పెరుగుదలనే తప్ప తగ్గుదల మనం గమనించలేము ఒక్క నైన్టీన్ సిక్స్టీ వన్లో తప్ప ఇక వ్యవసాయ అనుబంధ వృత్తుల లోపల పెద్దగా మార్పు లేవు జస్ట్ రెండు మూడు శాతం నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం మార్పులు తప్ప మార్పు లేదు ఇక సెకండరీ సెక్టర్ తీసుకుందాం స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం మీద ఆధారపడిన జనాభా ఏదైతే ఉందో చూడండి ఇక్కడ పది పాయింట్ ఆరు శాతం నుండి పదిహేడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది సో ఇక్కడ మనకు లిబరలైజేషన్ పాలసీ తర్వాత సో నైన్టీన్ నైంటీ వన్లో చేపడిన లిబరలైజేషన్ పాలసీ తర్వాతనే మార్పు అనేది ఎక్కువ కనపడ్డది అంతకుమించి పెద్దగా పన్నెండు పాయింట్ రెండు పదకొండు పాయింట్ ఒకటి రెండు శాతం ఇటుగా పన్నెండు ఒక రెండు పాయింట్ ఐదు శాతం ఇటుగా మార్పునకు లోన్ అవుతుంది కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు కానీ రెండు వేల సంవత్సరానికి వచ్చేసరికి మనకు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పెరిగింది డ్యూ టు లేబరలైజేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిబరలైజేషన్ పాలసీ సో దానివల్ల ఆ పెరుగుదల మనం గమనించవచ్చు మొత్తం మీద దీనిలో సబ్ సెక్టార్స్కి వచ్చేసరికి ఏది మారింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది పెద్దగా మార్పు నాకు లోన్ కాలేదు సో ఇక్కడ కన్స్ట్రక్షన్ సెక్టార్ దాదాపుగా వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మనకు మైనింగ్ అండ్ క్వారీయింగ్ జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ సిక్స్కి స్టేబుల్గా ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మైనింగ్ క్వారీయింగ్ ఏదైతే ఉందో గనుల తవ్వకము క్వా ఉందో అది దానిలో మార్పు లేదు పెద్ద అసలు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ ఇట్లనే ఉంది మార్పు లేదు ఇక టెరిసరీ సెక్టర్ మీద ఆధారపడే జనాభా ఇది పదిహేడు పాయింట్ మూడు శాతం నుండి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది సో ఇందులో ఒక ఏడు శాతం ఎనిమిది శాతం సుమారుగా కొంచెం అటు ఇటుగా అనేది కనబడుతుంది దీంట్లో మనము చూసినట్టయితే ట్రేడ్ అండ్ కామర్స్ నామినల్ గ్రోత్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్టయితే దానిలో డబుల్ డబుల్ కంటే కొంచెం ఎక్కువ కనబడుతుంది టూ థౌజండ్ వరకు చూసినట్టయితే ఇక అదర్ సర్వీసెసెస్లో పెద్దగా మార్పు లేదు స్టేబుల్గా ఉంది కాబట్టి సో భారతదేశం వృత్తిపరమైన నిర్మాణం లోపల విప్లవాత్మక మార్పులేం రాలేదు కొంచెం ప్రాథమిక రంగం మీద ఆధారపడిన వాళ్ళు తగ్గారు సే పారిశ్రామిక రంగం మీద ఇందులో ఎంతైతే తగ్గుదల ఏర్పడిందో సుమారుగా పదహారు శాతం తగ్గుదల ఏదైతుందో ఆ పదహారు శాతం తగ్గుదలలో ఇందులో ఒక పారిశ్రామిక రంగం లోపల మనం చూసినట్లయితే ఒక ఆరు శాతము తర్వాత మిగతా రంగం లోపల మనకు ఆ రిఫ్లెక్షన్ కనబడుతుంది ఇంకొక ఎనిమిది శాతం సో ఇది మన భారతదేశంలో జనాభా నిర్మి వారి విభజనలు వచ్చినటువంటి మార్పులు ది చేంజింగ్ ప్రొఫైల్ ఆఫ్ జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అంటే జీడిపి లోపల జీడిపి ఎలా పెరుగుతుంది జీడిపి పెరిగినప్పుడు దానిలో ఈ రంగాల వాటా ఎలా ఉంది అనేది గమనిస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్లో చూడండి ప్రాథమిక రంగము వాటా దీనిలో ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనం రాకెట్లో చూపించింది ఏదైతుందో అది ఎంప్లాయ్మెంట్గా పరిగణించాలి మిగతాది ఎనభై ఇది తొంభై మూడు తొంభై నాలుగు ఆధార సంవత్సరం ధరలలో చెప్పడం జరిగింది జీడిపిని జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై ఇండస్ట్రీ ఆఫ్ ఆరిజిన్ ఎట్ నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ప్రైసెస్ ఆల్ ఇండియా సో ఇక్కడ మీరు అది యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉంది ఎనభై మూడు వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు సెకండరీ అనేది ఒక పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్లుతో పదమూడు పాయింట్ మూడు శాతంగా ఉంది అదేవిధంగా సేవా రంగము ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై రెండు కోట్ల ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉంది మొత్తం దీని ఆధారపడదు సో ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనకు జీడిపి పర్సంటేజ్ అంత ఉంది మన జీడిపి విలువలను గమనిస్తే రెండు వేల పదకొండు పన్నెండు నాటికి భారతదేశంలో ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఒక్క వంద ముప్పై ఆరు కోట్ల జీడిపి అనేది ప్రైమరీ సెక్టర్ నుంచి రావడం జరుగుతుంది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల ఒక వంద తొంభై అనేది సెకండరీ అంటే పారిశ్రామిక రంగం నుంచి రావడం జరుగుతుంది ఇక తృతీయ రంగం నుంచి వచ్చేసి ముప్పై లక్షల అరవై తొమ్మిది వేల ఒక్క వంద ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది మొత్తం జీడిపి నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ప్రైసెస్లో ఎంత ఉంది యాభై రెండు లక్షల రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలుగా ఉంది సో ఇక్కడ మనకు జీడిపి పెరుగుతూ ఉంది మనము ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే జీడిపి పెరుగుతుంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా తగ్గుతుంది అంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఉత్పత్తి విలువ తగ్గుతుందని కాదు పెరుగుతుంది కానీ సాపేక్షంగా అంటే మిగతా రెండు రంగాలతో పోల్చి చూసినప్పుడు తగ్గుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పరిక్యాపిట యంగం అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్ సో మనం కంపేరేటివ్గా చూస్తున్నాం మనం ఇక్కడ అమెరికా చూడండి నైన్టీన్ సిక్స్టీస్ అంటే నైన్టీన్ సిక్స్టీ మరియు నై టూ థౌజండ్ టెన్లో ఏం మార్పులు వచ్చాయి ఆ రెండు సంవత్సరాల్లో పని మనం తీసుకున్నాం యూఎస్ఏ యూకే జర్మనీ జపాన్ ఇండియా సో ఇక్కడ మనం అమెరికాను గమనిస్తే తలసరి ఆదాయం అనేది అమెరికన్ డాలర్లో తీసుకున్నాం నైన్టీన్ సిక్స్టీలో రెండు వేల ఐదు వందల అమెరికన్ డాలర్లు ఉంది తలసరి ఆదాయం అమెరికా లోపల అక్కడ పర్సంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఏడు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సిక్స్టీ లోపల నైన్టీన్ సిక్స్టీలో టూ థౌసండ్ టెన్ కోసం వన్ పాయింట్ సిక్స్ పడిపోయింది వ్యవసాయ మీద ఆధారపడ్డ వాళ్ళు చూడండి ఎంత గన్నింగ్ ఇంకా తగ్గిపోయింది తక్కువ ఉంది ఆల్రెడీ ఇంకా తగ్గిపోయింది ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ముప్పై ఆరు శాతం నుండి పదహారు పాయింట్ ఏడు శాతానికి తగ్గిపోయారు ఇక సర్వీస్ సెక్టార్ మీద యాభై ఏడు శాతం మంది ఆధారపడి ఉంటే ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతానికి పెరిగింది చూడండి గమనించండి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనం తీసుకునే యూఎస్ యూకే జర్మనీ జపాన్ ఇవి డెవలప్డ్ కంట్రీస్ తలసరి ఆదాయం చూడండి ఎన్ని రేట్లు పెరిగింది దాదాపుగా ట్వంటీ టైమ్స్ పెరిగింది ట్వంటీ నైన్టీన్ టైమ్స్ పెరుగుతాయని మనం గమనించవచ్చు తలసరి ఆదాయంలో నల్ల పర్క్యాప్త ఇన్కమ్ వచ్చేసి నలభై ఏడు వేల ఒక వంద ఐదు ఇది ఒక ఫిగర్ తప్పబడింది సో నా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేలు ఆ తలసరి ఆదాయం కాదు అది నలభై ఏడు వేల ఒక వంద ఐదుగా పరిగణించండి సో దీనిలో తలసరి ఆదాయం అనేది దాదాపుగా పంతొమ్మిది రేట్ల పెరుగుదల ఏర్పడింది దీని ఎలా సాధ్యమైంది సేవారంగం యొక్క సేవారంగం మీద ఆధారపడే జనాభా శాతం పెరిగింది కాబట్టి ఇది సాధ్యమైందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు చూడండి బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ థౌజండ్ టెన్ అక్కడ పరిక్యాపిటల్ ఇన్కమ్ అమెరికా కంటే తక్కువ ఉంది పన్నెండు వందల డాలర్లు ఇది వచ్చేసి ముప్పై ఆరు వేల మూడు వందల నలభై మూడు అంటే మో థర్టీ టైమ్స్ పెరిగింది తలసరి ఆదాయం దానికి కారణం ఏంది ఇక్కడ తల వాళ్ళ సేవా రంగం మీద ఆరాపడించినప్పుడు నలభై శాతం నుండి నలభై ఎనిమిది శాతం నుండి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దాదాపుగా ముప్పై శాతం పెరుగుదల అమలు కనబడుతుంది పారిశ్రామిక రంగం మీద నలభై ఎనిమిది శాతం అంటే పంతొమ్మిది శాతం తగ్గిపోయింది వ్యవసాయ రంగం మీద నాలుగు శాతం నుంచి వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గిపోయింది సో ఇక్కడ ఈ ఈ మీరు అదేవిధంగా జర్మనీ కూడా గమనించండి పంతొమ్మిది వందల అరవైలో పన్నెండు వందల ఇరవై అమెరికన్ డాలర్లు ఉంది తలసరా అదే అది నా ముప్పై అంటే ముప్పై మూడు రేట్ల పెరుగుదలతో నలభై వేల ఒక వంద పదిహేను అమెరికన్ డాలర్లకు పెరిగింది సో వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నవాళ్ళు వన్ పాయింట్ ఫోర్ నుంచి పెద్దగా మార్పు లేదు వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభాలో వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ సిక్స్కి తగ్గింది పారిశ్రామిక రంగం వాట నలభై ఎనిమిది అంటే ఇందులో ఆధారపడిన పర్సంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇన్ సో ఈ మూడు రంగాల మీద ఆధారపడిన జనాభా శాతం అనేది సో మనం గమనిస్తే వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా తగ్గుతుంది పారిశ్రామిక రంగం మీద ఆధారపడిన జనాభా తగ్గుతుంది సేవారంగం మీద ఆధారపడిన జనాభాలో పెరుగుదల ఏర్పడుతుంది అంటే సేవ ఇదివరకు ఇది మనం ఏజీపీ ఫిషర్ చెప్పినట్టుగా జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే సో పెరిగింది ఆల్మోస్ట్ థర్టీ టూ పర్సెంట్ పెరుగు పెరుగుదల ఏర్పడింది జర్మనీలో సో జపాన్ చూడండి జపాన్ ఇంత ఇంకా గణనీయంగా అభివృద్ధి సాధించింది ఇక మనకు జస్ట్ నైన్టీన్ సిక్స్టీలో ఫోర్ నాలుగు వందల ఇరవై అమెరికన్ డాలర్లు మాత్రమే జపాన్ యొక్క తలసరి ఆదాయం సో అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని ఉంది చాలా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సో నాలుగు వందల ఇరవై అమెరికన్ డాలర్లు ఉంటే అది దాదాపుగా హండ్రెడ్ టైమ్స్ పెరిగింది రెండు వేల పది నాటికి తలసరి ఆది హండ్రెడ్ టైమ్స్ వితిన్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల లోపల వంద రేట్ల పెరుగుదల మనం గమనించవచ్చు సో ఇక్కడ చూడండి అగ్రికల్చర్ మీద ఆధారపడిన జనాభా ముప్పై మూడు శాతం నుండి మనకు ఎంతకు మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గిపోయింది గణనీయంగా గణ టెన్ టైమ్స్ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా శాతం తగ్గిపోయింది అంటే అదేవిధంగా పారిశ్రామిక రంగంలో జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గుదల గమనించవచ్చు సో ఇక్కడ ఎంతైతే వ్యవసాయ రంగంలో తగ్గిందో అంత మేరకు సర్వీసెస్ సెక్టర్లో అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ముప్పై ఏడు శాతం నుండి సో ఇక్కడ మనకి ఇవన్నీ ఈ అభివృద్ధి చెందిన దేశాలను మనం గమనిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశాలలోనైతే సేవారంగం మీద ఆధారపడిన జనాభా శాతము పెరుగుతుందో ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది తలసరి ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయనే విషయం అర్థమవుతుంది మన దేశాన్ని చూద్దాం మన దేశంలో నైన్టీన్ సిక్స్టీలో డెబ్బై యుఎస్ అమెరికన్ డాలర్ మన తలసరి ఆదాయం అది ట్వంటీ టైమ్స్ పెరిగింది ఏడు అంటే పద్నాలుగు అంటే పద్నాలుగు వంద ట్వంటీ టైమ్స్ రెండు వేల పది నాటికి పద్నాలుగు వందల పదికి పెరిగింది మనం ఈ లోపల జనాభా నిర్మిత మనం విభజనలో వచ్చిన మార్పులను గమనించినట్టయితే వ్యవసాయ రంగం మీద నైన్టీన్ సిక్స్టీస్లో డెబ్బై నాలుగు శాతం నుండి యాభై ఒకటి పాయింట్ ఒక శాతానికి ఇంతకు డెబ్బై రెండు పాయింట్ ఒకటి అని చెప్పుకున్నాం మనం వన్ టూ పర్సంటేజ్ తీసుకునే డేటాను బట్టి కొద్దిగా మార్పులు ఉంటాయి అది గమనించాలి డెబ్బై నాలుగు శాతం నుండి యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది పారిశ్రామిక రంగం వాటర్ డబుల్ అయింది సేవారంగం మీద ఆధారపడి నివసించే జనాభా జస్ట్ ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది ఇక్కడ చూడండి మనం అంటే మనము ఈ అభివృద్ధి చెందిన దేశాలకు దర్దాపులుగా వెళ్ళాలంటే మనము సేవారంగం మీద ఆధారపడిన జనాభా ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ అరవై నుంచి డెబ్బై శాతం కనుక మనం సేవారంగం మీద ఆధారపడిన జనాభా పెరిగితే కానీ మనం దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం అసాధ్యము ఈ కాబట్టి అదేవిధంగా సో ఇక్కడ మనం అదే విషయాన్ని కొంచెం చేంజింగ్ కాంపోజిషన్ ఆఫ్ జీడిపి అండ్ లేబర్ ఫోర్స్ ఇన్ సమ్ సెలెక్టెడ్ కంట్రీస్ సో ఇదివరకు చెప్పిన దాంట్లో యూకే మనకు చైనా ఒకటి అదనంగా వచ్చి చేరింది చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడక్షన్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి తీసుకున్నాం మనం అగ్రికల్చర్ సో ఇలా ఆధారపడిన వాళ్ళు మూడు శాతము ముప్పై నాలుగు అరవై మూడు శాతము తీసుకోవడం చేంజ్ ఇన్ ఆక్యుపేషనల్ సెక్టర్ ఎలా మార్పులు వచ్చాయనేది సో మనం చూసినట్టయితే చైనాది ఇదివరకు మనం అది డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి ఇండియాది గమనించినట్టయితే కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు థర్టీ ఎయిట్ అంటే కేవలం వ్యవసాయమే వ్యవసాయ అనుబంధ వృత్తులు రాలేదు దీనిలో ముప్పై ఎనిమిది శాతం ఉంది తర్వాత ఇండస్ట్రీస్ ఇరవై ఆరు శాతంగా ఉంది నైన్టీన్ ఎయిటీలో తర్వాత సర్వీసెస్ ముప్పై ఆరు శాతంగా ఉంది జీడిపి అదేవిధంగా నైన్టీన్ నైన్టీ నైన్లో అగ్రికల్చర్ నుంచి వచ్చేది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్ తర్వాత ఫార్టీ సిక్స్ సర్వీస్ సెక్టార్స్ నుంచి వస్తుంది ఈ మొదటి కాలం ఏదైతే ఉందో జీడిపి లోపల ఆయా రంగాల యొక్క వాటాను మనకు చూ చూయిస్తుంది మొదటిది రెండవది ఏమున్నది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా ఇట్ సైడు ఫస్ట్ దాని లోపల మనము ఎయిటీ నైన్టీ అవన్నీ తీసుకున్నాగా ఎయిటీ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ నైన్ డాటా తీసుకున్నాం ఇక్కడ కూడా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ డేటా తీసుకున్నాం ఇది ఫస్ట్ దానిలో చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడక్షన్ సో ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వచ్చాయనేది ఇక్కడ చూస్తున్నాం తర్వాత ఇక్కడ జనాభా నిర్మితి లోపల వివిధ రంగాల మీద ఆధారపడిన జనాభా లోపల ఎలాంటి మార్పులు వచ్చాయో చూస్తున్నాం మనం సో నైన్టీన్ ఎయిటీకి నైన్టీకి పెద్దగా యూఎస్ఏలే కానీ యూకే చైనాలో పెద్దగా మార్పులు లేవు ఆ మూడు రంగాల్లో ఇక్కడ జనాభా నిమిత్త లోపల పెద్దగా మార్పులు ఏమి లేవు కాబట్టి ఇక్కడ కూడా మార్పులు పెద్దగా మనకు కనిపించట్లేదు కానీ భారతదేశంలో కొంతవరకు చూసినట్టయితే వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు డెబ్బై శాతం నుండి అరవై నాలుగు శాతానికి ఇండస్ట్రీస్ మీద ఆధారపడవాళ్ళు పదమూడు నుంచి పదహారు శాతానికి పెరిగారు దెన్ రంగం మీద ఆధారపడే వాళ్ళు పదిహేడు నుంచి ఇరవై శాతానికి పెరగడం జరిగింది నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ అగ్రి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా మన యొక్క వృత్తిపరమైన జనాభా నిర్మితిని మనం చూసినట్టయితే భారతదేశంలో ఈ కింది లక్షణాలు మనకు కనబడతాయి ఒకటి అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ ఆక్యుపేషన్ వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా కనబడుతుంది ఎక్కువ శాతం మంది ఇదివరకు మనం చూసాం మనం వ్యవసాయ రంగమైన ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం మాత్రమే ఉంటుంది లెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ సో పారిశ్రమల యొక్క అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వ్యవసాయ పారిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధిని కల్పించలేకపోతున్నాయి అన్బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ మనము పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా మూలధన సాంద్రితమైనటువంటి పరిశ్రమలు ఉంటాయి తర్వాత చిన్న తరహా పరిశ్రమలు కానీ మధ్య తరహా పరిశ్రమలు కానీ ఎక్కువగా అభివృద్ధి చెందిండవు ఈ ఎట్ ఏ టైం మనకు ఈ అన్బ్యాలెన్స్డ్నెస్ అనేది కనబడుతుంది లెస్ ఇన్కమ్ తక్కువ ఆదాయ స్థాయి వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి వ్యవసాయ రంగంలో వచ్చే ఆదాయాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆదాయాలు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది రూరల్ డిపెండెన్స్ ఇప్పటికి కూడా మనము చెప్పుకున్నాం ఇదివరకే గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా జనాభా నివసించడం జరుగుతుంది మొత్తం జనాభాలో సుమారుగా అరవై ఎనిమిది నుంచి అరవై శాతము స్టిల్ రెండు వేల పదకొండు పన్నెండు నాటికి కూడా అరవై నుంచి అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది జస్ట్ ముప్పై నుంచి ముప్పై రెండు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తుంది కాబట్టి ఇంకా ఇంకా వ్యవసాయ రంగంనే అధికంగా ఆధారపడి ఉండడానికి సూచిస్తుంది బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం లోపల వ్యవసాయ రంగం చాలా వెనుకబడి ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉత్పాద ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ చాలా తక్కువగా ఉంటుంది అతి పురాతన పద్ధతులను వాడుతూ వ్యవసాయం చేస్తుంటారు దీంట్లో కాబట్టి దానిలోనే ఎక్కువ మంది నిమగ్నమై ఉంటారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి సేవారంగానికి శ్రామికులు తరలించడానికి వీలవుతుంది కానీ పురాతన పద్ధతులను వాడడం వల్ల ఎక్కువ శాతం తక్కువ శాతం భూమిలో ఎక్కువ శాతం మంది పనిచేస్తుంటారు సో మనకు ఒకవైపు నిరుద్యోగము మరోవైపు ప్రచ్ఛన్న నిరుద్యోగము అల్ప ఉత్పాదికత అల్ప ఉత్పత్తి మనకు వ్యవసాయ రంగంలో మనం చూడవచ్చు ఇన్క్రీజ్ ఇన్ ప్రాపోర్షన్ ప్రపోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ సో అగ్రికల్చర్ లేబర్ల యొక్క అనుపాతం లోపల పెరుగు పెరుగుదల ఏర్పడుతుంది వ్యవసాయ శ్రామికులు వ్యవసాయ శ్రామికులు అంటే ఇక్కడ చిన్న ఉపాంత రైతులు వాళ్ళు ఉన్న భూములను నమ్ముకోవడం వీటి వల్ల వాళ్ళు కూడా రైతు కూడలుగా మారిపోతున్నారు కాబట్టి దీంట్లో అనేది మనకి చూడొచ్చు మనం లెస్ డెవలప్మెంట్ ఆఫ్ టెరిస్టరీ సెక్టర్ సేవారంగము తగినంతగా అభివృద్ధి చెంది లేదు అభివృద్ధి చెందకపోవడం వల్లనే మన దేశంలో సేవారంగం మీద ఆధారపడిన జనాభా జనసుమారుగా ఇరవై ఐదు పాయింట్ ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు శాతం మధ్యగా ఉన్నారు సో అదేవిధంగా ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ సో ఇక్కడ వృత్తిపరమైన జనాభా విభజనలో మార్పులు పెద్దగా రాకుండా ఉండడానికి దారితీసిన పరిస్థితులు సో మనం అభివృద్ధి చెందిన దేశాలను గమనించాం చాలా గణనీయమైన మార్పు వచ్చింది కానీ మన దేశంలో ఈ వృత్తిపరమైన జనాభా విభజనలో పెద్దగా మార్పులు రాకపోవడానికి కారణాలు ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ ప్లానర్స్ సో మన దేశంలో ఉన్నటువంటి వేత్త విధానకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన విధానాలను రూపొందించడంలో విఫలం చెందడం వల్ల అంటే సపోజ్ మన భారతదేశం లోపల భారీ పరిశ్రమలకు మూ శ్రమ మూలధన సాంద్రతమైనటువంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ శ్రామికుల యొక్క వినియోగం తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం నుండి శ్రామికులను ఆ పారిశ్రామిక రంగానికి తరలించడం కుదరలేదు దాని మూలంగా ఈ వ్యవసాయ రంగమే అలాగే ఉండిపోయారు ఆధారపడి అలానే జీవిస్తున్నారు పారిశ్రామిక రంగము ఎక్కువ మందికి ఉపాధి కల్పించలేకపోయింది సేవారంగం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించలేరు కాబట్టి సో మన విధానకర్తల యొక్క లోపము ఉంది అని చెప్పొచ్చు ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ సో ఇక్కడ మనకు భూ సంస్కరణల యొక్క ప్రధాన ఆశయము తొలగించి భూమి లేని అనేక మంది చిన్న ఉపాంత పేద రైతులందరికీ కూడా భూమి యొక్క పంపిణీ జరగాలనేది భూ సంస్కరణల యొక్క ఉద్దేశము సో ఆ భూ సంస్కరణలు ఆశించిన మేర ఫలితాన్ని సాధించకపోవడం వల్ల చాలామంది వ్యవసాయ కూలీలుగా మాత్రమే మిగిలిపోయారు ఇక కొద్ది శాతం మంది చేతులు ఎక్కువ శాతం భూమి కేంద్రీకృతం కావడం వల్ల సో పెద్దగా ఆశించిన ప్రయోజనాలు లభించలేదు గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిటెడ్ రిచ్ ఫార్మర్స్ ఓన్లీ మోస్ట్లీ సో ఇక్కడ గవర్నమెంట్ అందించినటువంటి సబ్సిడీలు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు కింద సంరక మందుల సబ్సిడీ ధరలకు విత్తనాలు అందించడం ఏదైతుందో పెద్ద దీనివల్ల పెద్ద రైతులు మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ పొందారు కానీ చిన్న రైతులకు ఎక్కువగా బెనిఫిట్స్ పొందలేకపోయారు కాబట్టి వాళ్ళు అలాగే ఉండిపోయారు డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మూలధన సాంద్రతమైనటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేయడం వల్ల జనాభా నిర్మితిలో మార్పు రాలేదు ఎందుకంటే మూలధన సాంద్రం అంటే యంత్రాలు ఎక్కువగా శ్రామికులను తక్కువగా వాడే ఉత్పత్తి పద్ధతి కాబట్టి దీనివల్ల జనాభా నిర్మితిలో మార్పు రాలేదు హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఫో ఫోర్స్ సో ఇక్కడ శ్రామిక శక్తిలో అధికంగా పెరుగుదల రావడం వల్ల ఏమైంది ఈ పెరిగిన అధికంగా పెరిగినటువంటి జనాభాకు శ్రామిక శక్తికి పారిశ్రామిక సేవా రంగాల యొక్క బలహీన అభివృద్ధి మూలంగా అవి ఉపాధి కల్పించకపోవడం మూలంగా తిరిగే వాళ్ళ వ్యవసాయ రంగం మీదనే వ్యవసాయ కూలీలుగాను సీజనల్ కూలీలుగాను మిగిలిపోయారు తప్ప వాళ్ళకు ఉపాధి మిగతా రెండు రంగాలు కల్పించలేకపోయాయి సో ఇప్పటికీ అంటే ఇక్కడ మనము సరి అయినటువంటి విధాన దృక్పథంతో మన దేశంలో ఉన్న శ్రామిక సప్లైని దృష్టిలో పెట్టుకుని తగినటువంటి విధానపరమైన నిర్ణయాలను మన దేశంలో అమలుపరుచుకున్నప్పుడు ఈ ఇబ్బందులను అధిగమించి సో ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభాను తగ్గించగలిగితే మనము అభివృద్ధి చెందిన దేశాల శాసనం నిలిచే అవకాశం ఉంది భవిష్యత్తులో అని ఆశిద్దాం సో ఈ టాపిక్ని ఇక్కడితో ముగిద్దాం